ప్రైవేట్ బస్సులకు దీటుగా అత్యాధునిక హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన 4 హయ్యర్ స్లీపర్ బస్సులను ఒంగోలు శాసనసభ్యులు దామచ్ల జనార్దన్ రావు రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 105 బస్సులు మంజూరు కావడం జరిగిందని, ఒంగోలు ఆర్టీసీ డిపోకు 25 బస్సులు వచ్చాయన్నారు. నూతనంగా మరో 4 బస్సులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని, దీపావళికి 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లతో పాటు పట్టణాలలో కూడా రహదారులు త్వరలో వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ రావు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాకు 105 బస్సులు మంజూరు కావడం జరిగిందని, ఒక ఒంగోలు ఆర్టీసీ డిపోకే 25 బస్సులు ఇప్పటికే వచ్చాయన్నారు. ఒంగోలు నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లేందుకు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఆర్టీసీతోనే సురక్షిత ప్రయాణమన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగడ సుజాత, జంసరపాటి జిల్లా అధ్యకులు షేక్ రియాజ్, ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. వైడ్ వచ్చింది అంతా నీట్ గా. ఎనక్కడ
హైదరాబాద్ అశోక్ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా తొందర అంటే ఈ దసరా అయిపోయిన తర్వాత అవ్వచ్చు లేదా దసరా రోజు అవ్వచ్చు రేపు క్యాబినెట్ లో ఒక డెసిషన్ తీసుకునేటట్టుగా కూడా అది కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా సిలిండర్స్ కూడా అది రేపు దీపావళికి నుంచి సిలిండర్స్ కూడా మహిళలకి ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి కూడా అది కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే ఈరోజు అపోజిషన్లో ఏ మాట్లాడతారు ఒక్క పని చేయకుండా ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగ చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకొని ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఏదైనా పని చేయాలంటే డబ్బు లేక ఉండే పరిస్థితులు తీసుకొచ్చి పెట్టారు 5 సంవత్సరాల్లో. కాబట్టి ఏదైనా ఎన్నికలప్పుడు ఏదైతే ప్రామిస్ చేశారో దాని పెన్షన్లు కూడా ఈరోజు పూర్తిగా 1వ తారీఖు ఉండగానే పెన్షన్స్ ఇస్తున్నారు. ఉద్యోగస్తుల జీతాలు కూడా అది వరకు 15-20 తారీఖుల్లో వచ్చేది 1వ తారీఖు అవగానే జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే స్ట్రీమ్లైన్ అయ్యి బండిని కూడా ట్రాక్లో పెట్టి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది ఒక ఉదాహరణ. వచ్చిన 4 నెలలకే మనం బస్సెస్ ఈరోజు మన జిల్లాకే 105 బస్సులు అంటే రాష్ట్రంలో ఎన్ని బస్సులు వస్తుందో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఉందని తెలియజేస్తూ అందరు కూడా ప్రైవేట్ బస్సుల కంటే సేఫ్టీ ఉండే బస్సు మన గవర్నమెంట్ బస్సులు. కాబట్టి సేఫ్టీని కూడా కోరుకొని ప్రైవేట్ బస్సుల్లోనే పోవాలి ప్రైవేట్ బస్సుల్లో అది ఉంది ఇది ఉంది అనేది అనుకోకుండా ప్రైవేట్ బస్సులకి ధీటుగా ఈరోజు అన్ని అంగులతోటి వచ్చిన ఏపీఎస్ఆర్టీసీని కూడా మీరు ఉపయోగించుకోండి. గవర్నమెంట్ది ఏదైతే మనం ఉపయోగించుకుంటామో ఖచ్చితంగా ఆ డబ్బులు కూడా ప్రభుత్వం మన ప్రజలకే ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈరోజు ముందుగా ఒక 4 బస్సులు ఈరోజు లాంచ్ చేసాం. మిగతాయి కూడా రెడీ అవుతున్నాయి. మనకు అన్నీ కూడా తొందరలోనే అన్ని నియోజకవర్గాల్లో మన వాళ్ళంతా కూడా ఓపెన్ చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హై ఎండ్ వెహికల్స్ వచ్చాయి, పెద్ద అంటే లాంగ్ డిస్టెన్స్ హై ఎండ్ వెహికల్స్ వచ్చాయి. అలాగే విజయవాడ రూట్లో కావచ్చు లేకపోతే ఇంకా షార్ట్ డిస్టెన్స్లో కూడా అల్ట్రా డీలక్స్లు రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 20% బస్సెస్ మనకి రీప్లేస్ అవ్వటం జరిగింది. అందులో 25 బస్సులు దాకా హైర్ బండ్లు ఉన్నాయి, అవి కూడా రీప్లేస్ అవుతున్నాయి. సో ఆర్టీసీ విజిబిలిటీ క్లియర్గా ఉంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఫేస్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఆర్టీసీ. ఎందుకంటే పాత బస్సులు అన్నింటినీ తీసేసి విత్డ్రా చేస్తున్నాం. ఇంకొక సుమారుగా ఇంకో 100 బస్సులు కూడా రావాల్సి ఉంది. 200 బస్సెస్ దాకా రావాలి. అవి కనుక వస్తే టోటల్గా మనకి ఒక 40% ఫ్లీట్ కొత్త బస్సులు అవుతాయి. హైర్ బస్సులు కూడా ఒకేసారి ఇదే టైంలో రావటం 25 బస్సులు వచ్చాయి ఇప్పటికీ. సో అలాగే ఈ డిపోకి అంటే మన జిల్లాలో 12 సర్వీసులు అడిషనల్గా కూడా ఇచ్చారు, హై ఎండ్ సర్వీసులు. ఇది ఒక మంచి పరిణామం, ఇట్స్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. సో నేను ముఖ్యంగా మన ప్రయాణికాన్ని కోరుకునేది ఏంటంటే మీరు ఆర్టీసీలో ప్రయాణం చేయండి. బస్సులు కూడా సకల సౌకర్యాలతో కొత్త బస్సులు పెట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మరి భద్రత పరంగా చూస్తే ఆర్టీసీకి పోటీ ఎవరు రారు రాలేరు. కాబట్టి ఇది ఈ విషయాన్ని గమనించి అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నాం, ప్రతి బండి కూడా. సో మనకి టికెట్స్ బుక్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ ఈ దసరా ముందర రావటం అప్ ట్రాఫిక్ ఇటు వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు కావచ్చు చెన్నై. సో అవన్నీ కూడా వాళ్ళకి ఒక ఇలాంటి టైంలో రావడం అనేది చాలా సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమం. సో ఈరోజు ఇట్లాంటి మంచి కార్యక్రమం మనం నిర్వహించుకోవటం, మీ అందరూ దీన్ని తగిన విధంగా మీరు ప్రమోట్ చేస్తారని అందరికీ కోరుకుంటూ.